పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు ప్రభా, మా పాటల ద్వారా, మా అర్పణల ద్వారా, మా సాక్ష్యముల ద్వారా నేను ఆరాధించడానికి మీరు చూపించినటువంటి మీ కృపను బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఎండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నా మాటలు ఎవరికి ప్రయోజనకరం కాదు, కానీ జీవం కలిగినటువంటి మీ మాటలు, మా బ్రతుకును మార్చేటువంటి మీ మాటలు ప్రభా మీరు మాకు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండమ్మా. యుదయకాల సమయంలో చదవబడినటువంటి దేవుని వాక్యం లూకా సువార్త 1:26 నుండి 38 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి నేను ఈ టాపిక్ ముందే డిసైడ్ చేసిన, కానీ మొన్న శుక్రవారం స్త్రీల కూడికలో పాస్టమ్మ గారు కూడా ఆవిడ మరియమ్మ గారి మీద మాట్లాడింది, నాకేం చేయాలో తెలియలేదు, కానీ అదే టాపిక్ నేను కంటిన్యూ చేస్తున్నా. కాకపోతే కొంచెం వేరే విషయాలు ఇందులో మన ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే హైలీ ఫేవర్డ్ కదా, కృపనొందినటువంటి స్త్రీ. చాలా అత్యధికమైనటువంటి కృపను పొందుకున్నటువంటి స్త్రీ. దేవుని కృపను మన జీవితాల్లో ఏ రకంగా పొందుకుంటా ఉంటాం? ఒక ప్రశ్న గనక వేస్తే, దేవునికి ఫేవరేట్స్ ఉంటారా? తెలుగులో మనకి దయాప్రాప్తురాలా అనేటువంటి మాట కనపడుతుంది, కానీ ఇంగ్లీష్లో ఓ హైలీ ఫేవర్డ్ వన్ అనేటువంటి పదాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవునికి ఫేవరేట్స్ ఉంటారా? అంటే దేవుడు కొంతమందిని బాగా ప్రేమిస్తాడా, కొంతమంది ఆయనకి చాలా ఇష్టంగా ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. మనం కూడా అనుకుంటాం నాకు చాలా ఫేవరేట్స్ ఉన్నాయి. నిజానికి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అన్నారనుకోండి, అంత ఈజీగా చెప్పడం, నాకు బిర్యానీ ఇష్టమే, నాకు కొబ్బరన్నం ఇష్టమే, ఏమంటారు మటన్ కర్రీ ఇష్టమే, ఇన్ని ఉన్నాయి, వీటిల్లో ఫేవరేట్ ఎట్లాగా చేయాలి కదా. మీ ఫేవరేట్ కలర్ ఏంటి అని అడుగుతారు, లేదంటే మీ ఫేవరేట్ పర్సన్ ఎవరని అంటారు, లేదంటే మీ ఫేవరేట్ క్యారెక్టర్ లేదంటే హీరో ఎవరని అడుగుతారు. ఈ రకంగా సాధారణంగా ఫేవరేట్ అనేటువంటి ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. చాలా కష్టమైనటువంటి సమాధానం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి కూడా ఫేవరేట్స్ ఉంటారా? ఇక్కడ మరియమ్మని పట్టుకొని గబ్రియేలు దూత అంటున్నటువంటి మాట ఏంటంటే, ఓ హైలీ ఫేవర్డ్ వన్ అని అంటా ఉంటుంది. దేవుని వాక్యంలో గనక మనం గమనిస్తే, ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులు రెండు రకాలైనటువంటి ఫేవర్ని సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. అయితే ఫేవర్ సంపాదించుకోవటం ఏంటనేటువంటిది నేను చెప్తాను, కానీ రెండు రకాలైనటువంటి ఫేవర్ సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. ఒకటి ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దయను పొందుకునేటువంటి విషయం. అబ్రహాం విషయంలో కానీ లేదంటే నోవహు విషయంలో కానీ వీళ్ళందరి విషయాల్లో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది కదా. అయితే నోవహు యెహోవా దృష్టికి కృపనొందినవాడాయెను. అబ్రహాం అంటాడు, ఇదిగో నీకు నా ఏళ్ల కటాక్షం ఉంటే వచ్చి మా ఇంట్లో భోజనం చేయంటే ఆ దేవదూతలు వచ్చి వాళ్ళు భోజనం చేశారు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క కటాక్షమును పొందుకున్నటువంటి వాడు. రెండోది, దేర్ ఇస్ ఆల్సో ద ఫేవర్ ఆఫ్ ద పీపుల్, మనుషుల యొక్క దయను పొందుకునేటువంటి అవకాశం కూడా క్రైస్తవునికి ఉంటుంది. ఉదాహరణకి మనం గనక గమనిస్తే,
యాకోబు అంటాడు ఏషావుతో, ఒకవేళ నీ కటాక్షము నా మీద ఉన్న ఎళ్ళ గనక ఈ కానుక నా దగ్గర పుచ్చుకో అని అంటాడు. నిజానికి యాకోబు వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి టెన్షన్ ఏంటంటే, 20 సంవత్సరాల క్రితం అన్నని మోసం చేసి భయముతో పారిపోయాడు. 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ భయము తొలగలేదు. మళ్ళా ఇప్పుడు అదే భయంతో వెనక్కి వస్తూ ఉంటున్నాడు. సో యాకోబుకు ఉన్నటువంటి డైలమా ఏంటంటే, ఎట్లాగా ఏషావును ఎదుర్కోవాలి, ఏషావు ఏ రకంగా రియాక్ట్ అవ్వబోతున్నాడు, అతను ఏమన్నా అతన్ని చంపేస్తాడా, ఈ రకంగా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు యాకోబుకి ఉన్నప్పుడు, అప్పుడు ఈయన అంటాడు, ఇదిగో నీ కటాక్షము నా ఏళ్ళ ఉన్నట్లయితే ఈ కానుక పుచ్చుకుంటే, ఏషావు అంటాడు నేనే చాలా సంపాదించాను, నీ కానుక నాకెందుకని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సమాధానకరమైనటువంటి పరిస్థితి సంభవించడం అనేటువంటిది మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దానియేలు విషయంలో కూడా దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటి, ఎప్పుడైతే దానియేలు ఇదిగో నేను రాజు బల్ల దగ్గర ఆహారం నేను పుచ్చుకోలేను అని అడిగినప్పుడు, వెంటనే అక్కడ ఉంటుంది దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందజేసెను. దాని అర్థం ఏంటి, మనుషుల దయ పొందుకోవటానికి కూడా అవకాశం ఉంది. దేవుని దయ పొందుకోవటం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, మనుషుల దయను పొందుకోవటం అనేటువంటిది కూడా రెండో ఆస్పెక్ట్గా మనము జ్ఞాపకం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు విషయంలో కూడా రాయబడినటువంటి విషయం ఏంటి అనేటువంటిది గనక చూస్తే, ఆయన జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. సో యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన దేవుని దయ పొందుకున్నాడు, మనుషుల దయ పొందుకున్నాడు. దాని అర్థం ఏంటంటే, మనుషుల దయ పొందుకోవటం అంటే ఇంకా ఎనిమీస్ ఏ ఉండరు, అందరూ ఫ్రెండ్స్ ఉంటారని దాని అర్థం కాదు. దానియేలుకి ఎనిమీస్ లేరా, యేసుప్రభుకి ఎనిమీస్ లేరా, కానీ యేసుప్రభు యొక్క జీవితంలో ఆయన దేవుని యొక్క దయను పొందుకున్నాడు, మనుషుల యొక్క దయను కూడా పొందుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో క్రైస్తవులుగా ఉన్న మనమందరము కూడా మన జీవితాల్లో ఈ రెండు రకాల దయను పొందుకోవటానికి అవకాశం ఉంది. అంటే దేవుని యొక్క ఫేవర్ని పొందుకోవటం, మనుషుల యొక్క ఫేవర్ని పొందుకోవటం. ఆ మాటకొస్తే చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం, దేవుని దయలో మనుషుల దయలో వదిలేటట్లు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దీనిని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి, దేవునికి ఫేవరేట్స్ ఉన్నారా, పోనీ ఇది ఇంకో రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, పేరెంట్స్కి ఫేవరేట్ చిల్డ్రన్ ఉంటారా, అవునా. నేను అంటాను సిబ్లింగ్ పర్స్పెక్టివ్ వేరు, పేరెంట్స్ పర్స్పెక్టివ్ వేరు. పిల్లల పర్స్పెక్టివ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, మా అమ్మ నాయనకి మా అక్క అంటే ఇష్టం, మా అన్నంటే ఇష్టం, మా తమ్ముడంటే ఇష్టం, మా ఇంట్లో మేము ముగ్గురం, మా అక్క ఫస్ట్ నేను లాస్ట్, కాబట్టి సాధారణంగా కొంచెం అటెన్షను ఫస్ట్ లాస్ట్ మీద ఉండేది. అది మేమంటే బాగా ఇష్టమని కాదు, కానీ న్యాచురల్గా మీకు అర్థమవుతుందా, ఇంట్లో పెద్దవాళ్ళ మీద కొంచెం త్వరగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని విషయాలు. అలానే ఆకురోడ్ అంటే అదొక గారాభం, ఈడు చిన్నోడు అందరికంటే అనేటువంటి ఒక గారాభం. ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి పెద్ద సమస్య, వాళ్ళకి అర్థం కాదు నేను డాడీ పార్టీనా నేను మమ్మీ పార్టీనా. అమ్మ నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి, పిల్లలకి ఎప్పుడు కూడా ఆ మాటలు వాళ్ళకి నేర్పించకండి, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. నువ్వు మమ్మీ కొడుకువా డాడీ కొడుకువా, లేదంటే నువ్వు మమ్మీ కూతురువా డాడీ కూతురువా, ఇది పిచ్చి మాటలు వాళ్ళతో మాట్లాడమాకండి. ఎందుకో తెలుసా,
వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళ మైండ్స్లో పడిపోద్ది, నేను మమ్మీతోనే, మమ్మీ అంటేనే నాకు, నేను నన్ను మమ్మీనే ఇష్టపడుతుంది లేదంటే నన్ను డాడీనే ఇష్టపడతాడు. నో 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 నో, వాళ్ళ మైండ్స్లో ఎప్పుడు కూడా మీరిద్దరూ సమానమే అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు ఇన్కల్కేట్ చేయాలి పేరెంట్స్గా. నెవర్ ఫర్గెట్ దట్. అంతేగాని నువ్వు తల్లి కూతురువా తండ్రి కొడుకువా ఇటువంటి డిస్పారిటీస్ తీసుకొని రామ్మకండి. కాబట్టి సో మన్న మధ్యలో ఉండి ఆయనకి చిన్నప్పటి నుండి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే అది అట్లా మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన అనుకునేవాడు ఇదిగో పెద్ద ఆమంటే ఇష్టము, చిన్నోడంటే ఇష్టము, నేనంటే ఎవరు ఇష్టం లేదని ఆయన ఏం చేసేవాడు, పేపర్ మీద ఒక లెటర్ రాసి మా అమ్మ నాయనకి వాళ్ళు చూసేటట్టు పెట్టేవాడు పేపర్ని. అట్లా ఒకసారి కాదు చాలాసార్లు పెట్టేవాడు ఆ పేపర్ని. మేము ఆ పేపర్ తీసి చదవటం, మళ్ళీ నమ్ముకోవటం, అది పడేయటం, మళ్ళీ హీ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ దట్ చిన్నప్పుడు. అంటే కాకపోతే ఆ తెలియని వయసులో ఆ ఇమ్మెచ్యూరిటీలో వాళ్ళకు ఉంటుంది, ఆ తర్వాత అంత మామూలు అయిపోయింది. కానీ ఈ రకమైనటువంటి ఆలోచనలు పిల్లలకి రావటానికి అవకాశం ఉంటుంది. కానీ నేను అంటాను పేరెంటల్ పర్స్పెక్టివ్ నుండి గనక ఆలోచిస్తే ఎవరు మీకు ఇష్టం అని అంటే నేను అంటాను ఇద్దరూ ఇష్టమే, లేదంటే ముగ్గురు ఇష్టమే, లేదంటే నలుగురు ఇష్టమే. మీకు ఎంతమంది పిల్లలుంటే చెప్పండి, పేరెంట్స్ ఎప్పుడైనా అసమానంగా చూస్తారా పిల్లల్ని? అందరు పిల్లలంటే ఇష్టమే, అందరు పిల్లలు ఇష్టమే వాళ్ళకి. కానీ సిబ్లింగ్స్ అట్లా చూడరు, పిల్లలు అట్లా చూడరు. వాళ్ళు అనుకుంటారు మా అమ్మకి పలానా అంటే ఇష్టం, లేదంటే మా నాయనకి పలానా ఇష్టం అని వాళ్ళు అనుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే పేరెంట్స్కి ఎవరు ఫేవరెట్స్ ఉండరు, పేరెంట్స్కి అందరు పిల్లలు సమానమే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవునికి ఫేవరెట్స్ ఉంటారా అంటే దేవుడు పరలోకపు తండ్రి, ఆయనకి ఫేవరెట్స్ ఎందుకుంటారు? ఆయనకి అందరూ ఇష్టమే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలకించండి, పేరెంట్స్కి పిల్లలందరూ ఇష్టమే, కానీ పిల్లలందరూ సమానంగా అభివృద్ధిలోకి వస్తారా? నా ప్రశ్న మీకు అర్థమైందా? పిల్లలందరూ అభివృద్ధిలోకి సమానంగా వస్తారా? రారు. ఎందుకు సమానంగా రారు? కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ యొక్క రిసోర్సెస్ని బాగా వాడుకొని అభివృద్ధిలోకి వస్తారు. అయితే కొంతమంది పిల్లలు పేరెంట్స్ యొక్క రిసోర్సెస్ని వాడుకోక, పేరెంట్స్ యొక్క మాటను విధేయత చూపించకుండా అల్లరి చిల్లరగా వాళ్ళు తిరుగుతా చివరికి ఏమైపోతుంది? వాళ్ళు అభివృద్ధిలోకి రారు. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, కానీ ఇద్దరూ సమానంగా అభివృద్ధిలోకి రారు. ఇప్పుడు ఫాల్ట్ పేరెంట్స్తో ఉందా పిల్లలతో ఉందా అది మనం ఆలోచించాలి. పేరెంట్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఇద్దరికీ సమానంగా ఇవ్వడానికే చూస్తారు, అది ఎప్పుడు కూడా థంబ్ రూల్. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే పేరెంట్స్ చెందినంతా కూడా పిల్లలకి ఇద్దరికీ చెందాలి, అది థంబ్ రూల్. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ వీళ్ళు ఇద్దరికీ కూడా సమానంగా వనరులు సమకూర్చున్నప్పటికీ కూడా ఇద్దరు ఎందుకు సమానంగా వృద్ధిలోకి రావటం లేదు అనేటువంటిది కనుక ఆలోచిస్తే, అన్లెస్ పేరెంట్స్ తప్పు చేస్తే తప్పితే, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేను అంటాను ఇట్ ఈస్ నాట్ ద పేరెంట్స్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద చిల్డ్రన్. పేరెంట్స్ ఇద్దరికీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు, పేరెంట్స్ ఇద్దరిని చదివించడానికి ఇష్టపడుతున్నారు, పేరెంట్స్ ఇద్దరికీ కూడా సమానంగా రిసోర్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకళ్ళు అందిపుచ్చుకుంటున్నారు, ఇంకొకళ్ళు అందిపుచ్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పు మనం పేరెంట్స్ అందామా పిల్లలు అందామా అంటే నేనంటాను పేరెంట్స్కి ఫేవరెట్స్ లేకపోవచ్చు. పేరెంట్స్ ఇద్దరిని కూడా సమానంగానే చూడాలి, ఇద్దరి కూడా సమానంగా పంచిపెట్టాలని వాళ్ళు ఆకాంక్షించవచ్చు. కానీ రియాలిటీలో నేనేమంటానంటే అట్లా జరగకపోవచ్చు. కారణం ఏంటంటే ఒకళ్ళు అందిపుచ్చుకోవచ్చు, ఇంకొకళ్ళు అందిపుచ్చుకోలేకపోవచ్చు. కాబట్టి పిల్లల మధ్యలో ఆ అసమానతలు అనేటువంటిది అవి చిన్నప్పటి నుండి ఎదిగిపోతాయి.
కారణం ఏంటంటే అది పేరెంట్స్ ప్రాబ్లం కాదు, అది చిల్డ్రన్ ప్రాబ్లం. ఏమా పుట్టిన తర్వాత మీ అమ్మ నాయన చెప్పారా నీకు మేమేం ఖర్చు పెట్టాం నీ జీవితం నువ్వు జీవించాలని అన్నారా? లేదే. మిగతా వాళ్ళతో సమానంగా మీకు ఫీజులు కట్టారుగా, మిగతా వాళ్ళతో సమానంగా భోజనం ఇచ్చారు కదా మూడు పూట్లు, మిగతా వాళ్ళతో సమానంగా ఏమంటారు బ్యాగులు సర్దించి చాలా కష్టపడి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి అలానే మీకు కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించి మీకు ర్యాంకులు వచ్చేటట్లు వాళ్ళు కష్టపడి ఇవన్నీ అందరికీ చేశారా లేదా? కానీ ఎందుకు ఒకడు అందిపుచ్చుకుంటున్నాడు ఇంకొకడు ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నాడు? ప్రాబ్లం ఏంటంటే పిల్లలు సరైన రీతిలో ఆ ఫేవర్ని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. ద ఫేవర్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్, బట్ ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దట్ ఫేవర్, బట్ అదర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దట్ ఫేవర్. దేవుని దయ అనేటువంటిదమ్మా అందరికీ అందుబాటులో ఉన్నదే. దేవుడు ఎవరికి కూడా ఒకడికి ఎక్కువ దయ ఇంకోటికి తక్కువ దయ అనేటువంటి దేవుని డిక్షనరీలో లేదు. దేవుడు అందరికీ కూడా ఆయన దయను అందుబాటులో ఉంచాడు. కానీ మరి అందరూ ఎందుకు దయను పొందుకోలేకపోతున్నారు? ఎందుకు అందరూ కూడా దేవునిలో అభివృద్ధి చెందలేకపోతున్నారు? ఎందుకు అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు అంటే కారణం దేవుని దగ్గర సమస్య లేదు. మనం అనుకుంటాం దేవుడు అన్యాయం చేశాడండి, వాళ్ళకేమో దేవుడు ఫేవరటిజం చూపించాడండి, నాకేమో దేవుడు ఫేవరటిజం చూపించలేదండి. పిల్లలు ఏ రకంగా అంటారు, తల్లిదండ్రులు మా అన్నకి లేదంటే మా అక్కకి వాళ్ళు ఫేవరెట్స్గా ఉన్నారు కానీ నా విషయంలో వాళ్ళు ఫేవరెట్స్గా లేరని ఏ రకంగా పిల్లలు తల్లిదండ్రుల మీద ఎద్దేవా వేస్తూ ఉంటారో, నేనంటాను ఈరోజు విశ్వాసులుగా మనం కూడా దేవుని మీద అదే ఎద్దేవా వేస్తున్నాం. కానీ ప్రాబ్లము పేరెంట్స్ దగ్గర లేదు, ప్రాబ్లము చిల్డ్రన్ దగ్గర ఉంది. వాళ్ళ ఒబీడియన్స్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళు రిసోర్సెస్ యూజ్ చేసుకోవటంలో ప్రాబ్లం ఉంది. అలానే ప్రాబ్లం దేవుని దగ్గర లేదు. దేవుడు అందరికీ దయను అందుబాటులో ఉంచాడు, దేవుడు అందరికీ కటాక్షాన్ని అందుబాటులో ఉంచాడు, దేవుడు అందరికీ కృపను అందుబాటులో ఉంచాడు. కానీ కొంతమంది దానిని పొందుకుంటున్నారు, కొంతమంది దానిని పొందుకోలేకపోతున్నారు. పొందుకుంటున్నటువంటి వాళ్ళు లాభము చెందుతున్నారు, పొందుకోలేనటువంటి వాళ్ళు నేనంటాను నష్టము పొందుకుంటా ఉంటున్నారు. కాబట్టి యు నీడ్ టు అండర్స్టాండ్ దేవునికి ఫేవరేట్స్ ఎవరూ లేరు. అయితే ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క దయను ఏ రకంగా సంపాదించుకోవాలి? ఇక్కడ దూత మరియమ్మను చూసి ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏంటి మరియములో ఉన్నటువంటి ఆ యునిక్నెస్ ఏంటి, దేనిని బట్టి ఆమె దేవుని యొక్క దయను పొందుకుంది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఇక్కడ దయ అనేటువంటి మాట ఏదైతే ఉందో అది గ్రీక్లో క్యారిస్ అనేటువంటి పదం. క్యారిస్ అనేటువంటి పదము న్యూ టెస్టమెంట్లో మనకి 156 సార్లు కనపడుతుంది. 150 సార్లు కూడా 130 సార్లు ఏ రకంగా ఈ పదము ట్రాన్స్లేట్ చేయబడిందంటే గ్రేస్ లేదంటే కృప లేదంటే దయ అనేటువంటి మాటగా అది ట్రాన్స్లేట్ చేయబడింది. దాని అర్థం ఏంటంటే ఇక్కడేదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా దయను పొందుకుంది అది కాదు దాని అర్థం. దయ అక్కడ ఉంది కానీ ఈమెం చేసిందంటే దయను ఎత్తుక్కొని సంపాదించుకుంది అది దాని అర్థం. ఏదో చీకట్లో వెళ్తున్నట్టే లాటరీ తగిలినట్టు దేవుని దయ ఏమి లాటరీలో తగలేదమ్మా. దేవుని దయ ఎవడు లాటరీలో సంపాదించుకోడు, లేదంటే అనుకోకుండా దేవుని దయ సంపాదించుకోరు. దేవుని దయ అందుబాటులోనే ఉంది కానీ మరియమ్మలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ దేవుని దయ ఏదైతే అందుబాటులో ఉందో దానిని ఆమె పుచ్చుకోగలిగింది. దాని అర్థం ఏంటంటే
దేవుని దయ అనేటువంటిది అచంచల స్థితిలో ఉండదు, సారీ చంచల స్థితిలో ఉండదు. పైకి వెళ్తాం కిందకి రావటం మీకు అర్థమవుతుందా? మీరు గనక ఒకవేళ ఆట ఆడుతున్నారనుకోండి, ఆట ఆడుతున్నప్పుడు వాడు ఇట్ట ఇసురుతాడు, మీరేం చేస్తారు? పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ వాడు వెనక్కి లాక్కుంటాడు. దాని అర్థం ఏంటి? దోపుచ్చులాడుతూ ఉంటుంది. కానీ దేవుని కృప ఆ రకంగా దోపుచ్చులాడదు, పైకి వెళ్ళదు కిందకి వెళ్ళదు. ఇట్స్ ఆల్వేస్ దేర్. దేవుని కృప ఎంత ఉందంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ అందరూ దేవుని యొక్క కృపను సంపాదించుకుంటున్నారా అంటే సంపాదించుకోవటలేదు. దేవుని కృపలో స్టార్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. నేనంటాను ఇది రక్షించబడేటువంటి కృప. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క రక్షణ అనేటువంటిది కృపచేత మనం పొందుకున్నాం, అది రక్షణ కృప. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆ రక్షణ కృపలో జీవితాంతం బతికేస్తారు. కానీ దేవుడు రక్షించబడటంలో కృప మాత్రమే కాదు, జీవించే కృపను కూడా ఇచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు రక్షించబడినప్పుడు దేవుని కృపచేత నువ్వు రక్షించబడటం మాత్రమే కాదు, అది ఇనీషియల్ స్టేజ్ అమ్మా, అది బేసిక్ థింగ్ ఇన్ లైఫ్. ఒక వ్యక్తి రక్షించబడటం, ఒక వ్యక్తి నిత్య జీవితం పొందుకోవటం అనేటువంటిది అది బేసిక్ థింగ్ ఇన్ లైఫ్. కానీ అందరూ దేంతో సాటిస్ఫై అయిపోతున్నారు? నేను రక్షించబడ్డానండి, దేవునికి వందనాలండి, దేవుని మందిరానికి వస్తున్నావు, దేని బట్టి నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నావు, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ప్రభువును ఆరాధిస్తున్నావు, మంచిదే. కానీ రక్షించే కృప అనేటువంటిది అది బేసిక్ స్టేజ్ ఆఫ్ లైఫ్. కానీ దాని వెనకాల ఇంకో కృప ఉంది, జీవింపచేసేటువంటి దేవుని యొక్క కృప. ఇది ఎంతమంది పొందుకుంటున్నారు? మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో దీని గురించి యోహాను రాస్తాడు. తెలుగులో అంత క్లారిటీ లేదు, కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఇది నేను యాక్చువల్గా తీసుకుంది మోడర్న్ ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నటువంటి వాక్య భాగం ఇది. అంటే దాని యొక్క సెన్స్ని మనం అర్థం చేసుకోవటానికి అక్కడ చక్కగా రాశాడు. ఏమంటున్నాడు? ఐ హ్యావ్ రిటన్ దీస్ థింగ్స్ టు యూ హూ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచే వారికి ఈ మాటలు నేను రాస్తా ఉంటున్నాను. దట్ యు మే నో దట్ యు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు నిత్య జీవము కలవారని మీరు తెలుసుకోవాలి అని అంటాడు. అండ్ దట్ యు మే కంటిన్యూ టు బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. అంటే అర్థమేంటి? ఇనీషియల్ బిలీఫ్ ఉంది, కంటిన్యూస్ బిలీఫ్ ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇనీషియల్ బిలీఫ్ అనేటువంటిది దేవుని రక్షణను మీకు కలగజేసింది. కాబట్టి దేవుని రక్షణ అంటే ఇటర్నల్ లైఫ్ మనకు కలగజేసింది, నిత్య జీవితం. అందుకే నేను అంటాను ఈరోజు మరణిస్తే పరలోకానికి వెళ్తామా? మనం డౌట్ పడక్కర్లే, నువ్వు మారు మనసు పొందిన వాడవైతే పరలోకానికి వెళ్తావు. కాబట్టి మీరు విశ్వాసులైన వాళ్ళు నన్ను పరలోకానికి తీసుకెళ్ళు ప్రభువా, నీ రాకడ ఎత్తుపడే గుంపులో ఉండండి ప్రభువా అని ఈ ప్రార్థనలు చేయమాకండి. దట్ మీన్స్ ఆర్ యు నాట్ షూర్ ఆఫ్ యువర్ సాల్వేషన్? ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడు? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగినటువంటి వాడు. కానీ రక్షణ కలిగించేటువంటి విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచావో నీకు నిత్య జీవితం అనుగ్రహించబడింది. కానీ యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? కేవలం నీకు నిత్య జీవితాన్ని ఇవ్వడానిక కాదే. ఆయన ఎందుకు ఇచ్చాడు? నాట్ ఓన్లీ ఇటర్నల్ లైఫ్, జీసస్ క్రైస్ట్ వాంట్స్ టు గివ్ అబండెంట్ లైఫ్. మీకు జీవమును ఇచ్చుటకును, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చుటకు నేను ఈ లోకంలోకి వచ్చాడు యేసు ప్రభు వారు. సో ఇప్పుడు యేసు ప్రభులో ఇనీషియల్ గ్రేస్ ఏంటి అనేటువంటి కనుక చూస్తే, దేవుడు రక్షణలో మీకు ఇచ్చినటువంటి నిత్య జీవితం. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మన జీవితాల్లో? కంటిన్యూ టు బిలీవ్ అన్నాడు. అంటే నీ జీవితాంతము కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుత దేవుణ్ణి ట్రస్ట్ చేస్తూ ఈ లోకంలో నువ్వు జీవించగలగాలి. ఆ రకంగా జీవిస్తే
నీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే దేర్ ఈస్ అబండెంట్ లైఫ్. ప్రియులారా గమనించండి, నిత్య జీవితం పొందుకోవడానికి నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. ఇది నువ్వు సంపాదించేది కాదు, ఇది నీకు ఇవ్వబడింది. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావో నిత్య జీవితాన్ని దేవుడు నీకు కానుకగా ఇచ్చాడు. ఎవరు రక్షణను సంపాదించుకోరు, రక్షణ ఉచితంగా మనకివ్వబడింది. నిత్య జీవితాన్ని పరలోకాన్ని ఎవరు సంపాదించుకోరు, పరలోకము నిత్య జీవితం దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవితం అనేటువంటిది దేవుడు ఆటోమేటిక్గా ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు సమృద్ధి జీవం? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ తమ జీవితాల్లో కొనసాగుతారో అటువంటి వాళ్ళు దేవుని యొక్క ఫేవర్ను, దేవుని యొక్క అబండెంట్ లైఫ్ను వాళ్ళు సంపాదించుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మరియమ్మ దేవుని యొక్క ఫేవర్ను సంపాదించుకోవటానికి కారణం ఏంటి? నోవాహు దేవుని యొక్క ఫేవర్ను సంపాదించుకోవటానికి కారణం ఏంటి? చాలా సింపుల్, దేవుని యందు వాళ్ళు కనపరిచినటువంటి విశ్వాసం. ఒకనొక దినమున ఆలపిసడని దేవుని దూత కనపడి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు కన్యకవు కదా, నీ కన్యక గర్భమందు నీకు వివాహం కాకమునుపు శిశువు జన్మించబోతా ఉంటున్నాడు అనేటువంటి విషయము చెప్పినప్పుడు మరియమ్మ సందేహించిందా? అది అంత ఈజీ విషయమా? కాదు. కానీ ఎందుకు ఆవిడ నమ్మగలిగింది? నేను అంటాను, దట్ ఈస్ అ కంటిన్యూస్ ఫెయిత్. మరియమ్మ అప్పటికే విశ్వాసమ్మా. మరియమ్మ పరలోకం సంపాదించుకునేది ఏమి లేదు ఇక్కడ. ఆల్రెడీ ఆమె విశ్వాసి కాబట్టి ఆమె పరలోకం సంపాదించుకుంది. కానీ యేసు ప్రభు యొక్క గర్భాన్ని ఆమె ఏ రకంగా సంపాదించుకుంది? మారు మాట్లాడకుండా దేవుని చిత్తానికి విధేయత చూపించటం ద్వారా. ఇప్పుడు చెప్పండి, హౌ డు యూ ఫైండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ యువర్ వర్క్ ఆర్ ఈజ్ ఇట్ యువర్ ఒబీడియన్స్? ఈరోజు ఎందుకు మన జీవితాల సమృద్ధి జీవం లేదు? నేను నిత్య జీవితాన్ని నేను ప్రశ్నించట్లేదు. ఇంకా చాలామందికి నిత్య జీవితం లేదు, చాలామంది ఇంకా మారు మనసు పొందలేదు. నేనంటాను, మారు మనసు పొందకపోతే ముందు నిత్య జీవితాన్ని పొందుకుందాం, అది స్టెప్ నెంబర్ వన్. కానీ మేము రక్షించబడ్డాం, మేము మారు మనసు పొందాం అన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను వేసేటువంటి ప్రశ్న ఏంటంటే, మీకు నిత్య జీవం ఉందా? నేను అడగట్లేదు. ఎందుకంటే మీరు మారు మనసు పొందేవారైతే మీకు ఆడిన నిత్య జీవం ఉంది. కానీ అడిగే ప్రశ్న ఏంటంటే, మీలో సమృద్ధి జీవం ఉందా? ఆర్ యు ఏబుల్ టు ఎంజాయ్ టు ద ఫుల్ ఎక్స్టెంట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ జీసస్ క్రైస్ట్? ఎంతమంది జీవితాల్లో పెళ్ళు ముగుతున్న సంతోషం ఉంది చెప్పండి. మనము నటించడంలో ఎక్స్పర్ట్స్. పైకి మనం సంతోషాన్ని నటిస్తాం, కానీ హృదయాల్లో తీరని బాధ ఎంతమందికి ఉంది? హృదయాల్లో చెప్పుకోలేనటువంటి దుఃఖం ఎంతమందికి ఉంది? ఎందుకు దేవుని యొక్క సమృద్ధి జీవాన్ని మనం సంపూర్ణంగా ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఏ దేవుడు దూరం చేశాడా? లేదే, దేవుడు అందుబాటులోనే ఉంచాడమ్మా. కానీ పొందుకోబడని కారణం ఏంటి? మన అవిధేయత, మన పాపం, మన తిరుగుబాటుతనం. అది కాదా? దేవుని దగ్గర సమస్య ఉందా? చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం ఎందుకు లేదమ్మా మనకి? మనలో పెళ్ళుబుకేటువంటి సమృద్ధి జీవం కొరబడుతుంది. మరియమ్మ సమృద్ధి జీవాన్ని పొందుకోవడానికి కారణమేంటో తెలుసా? దేవుని మాటకు మారు మాట్లాడలేదమ్మా. ఉదయకాల సమయంలో అడుగుతున్నాను చెప్పండి, ఎంతమంది దేవుని చిత్తంతో మీరు పోరాడుతున్నారు చెప్పండి? ఎంతమంది మీరు దేవుని చిత్తాన్ని ప్రశ్నిస్తున్నారు చెప్పండి?
ఎంతమంది దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా విధేయత చూపించడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి, మీకు వచ్చిన కష్టం ఏంటి, ఆ రకంగా చేయిపోవటం వల్ల సమృద్ధి జీవం లేకుండా ఎందుకు మీరు సంతోషం లేనటువంటి క్రైస్తవ జీవితాలు జీవించాలి? వై ఇస్ ఇట్ నాట్ ఎ ప్రాబ్లం? నోవహు దేవుని కృపను పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు? దేవుడు అన్నాడు, నోవహు ఇదిగో నువ్వు లేచి ఓడను కట్టు. ఎందుకు? వర్షం రాబోతుంది. అసలు నోవహుకు వర్షం ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ మారు మాట్లాడా, 120 సంవత్సరాలు ఓడగట్టాడమ్మా, అది కాదు విశ్వాసం అంటే. వర్షం ఏంటో తెలియనప్పుడు దేవుని మాటను గుడ్డిగా నమ్మాడమ్మా నోవహు. అబ్రహాముతో దేవుని చెప్పాడు, ఏమన్నాడు, ఇదిగో నువ్వు మృతు ఏమంటా నువ్వు ముసోడైపోయావు కదా, శారా మృతదుల్యమైపోయింది కదా, అయినప్పటికీ కూడా మీ గర్భాన్ని తెరుస్తాను, మీకు సంతానాన్ని ఇస్తానంటే అబ్రహాము ప్రశ్నించాడా దేవుణ్ణి? దేవుని కటాక్షాన్ని ఎట్లా పొందుకుంటావు నువ్వు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ ఒబేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, యూ కెన్ నెవర్ ఎంజాయ్ అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. జాగ్రత్త గుర్తుంచుకోండి, దేవుని చిత్తానికి దేవుని మాటకు లోబడేవాడు మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, దేవుడు చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా విధేయత చూపించేవాడు సమృద్ధి జీవితాన్ని నిత్య జీవంలో కాదమ్మా ఎక్కడే అనుభవిస్తాడు. మనం అనుకుంటా ఉంటాం యేసు ప్రభు నమ్ముకుంటే చచ్చిన తర్వాత కాదమ్మా, ఈ లోకంలో జీవించేటప్పుడే యేసు ప్రభువులోని సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం మనం? ఇజ్ ఇట్ నాట్ అవర్ ప్రాబ్లం? పవిత్ర నువ్వు దేవుణ్ణి బ్లేమ్ చేస్తావు, దేవా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టం, ఎవడు చెప్పాడు దేవుడు నేను కష్టం తెచ్చుకోమని, ఎవడు చెప్పాడమ్మా ఇబ్బంది తెచ్చుకోమని, ఎవడు చెప్పాడు దేవుడు? ప్రభు అన్నాడు కదా నీకు సమృద్ధి జీవం ఉంది, చేయాల్సింది సింపుల్, ఆయన మాటకు లోబడు చాలు. దేవుని మాటకు లోబడి సమృద్ధి జీవం రాకపోతే ప్రశ్నించు దేవుణ్ణి. దేవుని మాటకు లోబడకుండా దేవా నాకు సమృద్ధి జీవం లేదు, నాకు సంతోషము లేదని గనక నువ్వు దేవుణ్ణి బ్లేమ్ చేస్తే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ద ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ గాడ్. దేవునికి ఎవరు ఫేవరెట్స్ లేరు, దేవుడు అందరికీ కృపను అందుబాటులో పెట్టాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారు, దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పైలోకంలో కాదమ్మా ఈ లోకంలోనే అనుభవిస్తున్నారు. కానీ కొంతమంది దాన్ని చేయలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడే మనస్సు మనకి దగ్గర లేదు. అందుకే నేను అంటాను, యు ఫైండ్ గ్రేస్ వెన్ యు చూస్ టు బిలీవ్. ఇది దేవుడు బలవంతంగా నీ మీద ఆపాదించేటువంటిది కాదు. సమృద్ధి జీవం అనేటువంటిది నువ్వు స్వతహాగా దేవునికి లోబడి నీ జీవితాన్ని స్వతహాగా దేవునికి అప్పగించుకొని దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకునేది. దీనిలో నిర్ణయం నువ్వు తీసుకోవాలి, దీనిలో కమిట్మెంట్ నువ్వు తీసుకోవాలి, దీనిలో డెసిషన్ నువ్వు తీసుకోవాలి. ఏమ్మా మరియమ్మ డెసిషన్ తీసుకుందా, ఇంకెవరైనా డెసిషన్ తీసుకున్నారా? మరియమ్మ ఓకే అన్నా, ఇంకేమన్నా ఓకే అన్నారా? ప్రాబ్లమ్స్ లేవా, కాన్సిక్వెన్సెస్ లేవా? మరియమ్మ దేవుని చిత్తం చేయడం వల్ల ప్రాబ్లమ్స్ రాలేదా? కానీ ఏ రకంగా ఆవిడ ఎదుర్కోగలిగింది? యేసుక్రీస్తులో ఉన్నటువంటి సమృద్ధి జీవాన్ని ఆవిడ ఏ రకంగా పొందుకోగలిగింది? నేను అంటాను, సింపుల్ ఒబీడియన్స్. ఈరోజు దేవుని కావాల్సింది నీ ప్రసంగాలు కాదు, నీ విధేయత. ఈరోజు దేవునికి కావాల్సింది నువ్వు గంటల గంటలు చేసే ప్రార్థన కాదు, నీ విధేయత. ఈరోజు దేవునికి కావాల్సింది నువ్వు వేలకు వేలు ఇచ్చేటువంటి నీ చందా కాదు, దేవుని మాటకు విధేయత. మనం ఏం చేస్తున్నాం తెలుసా? వీటిల్లో క్రైస్తవ జీవితంలో సంతోషాన్ని కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. నో, దట్ ఈస్ నాట్ హౌ యూ ఫైండ్ అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. చాలా సింపుల్, ఒబీడియన్స్. నోవహు లోబడ్డాడు, అబ్రహాము లోబడ్డాడు, మరియమ్మ లోబడింది. ఇమీడియట్గా దేవుని యొక్క అబండెంట్ లైఫ్
వాళ్ళ జీవితాల్లోకి రావటం అనేటువంటిది మనం చూస్తాం. విశ్వాసం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు కీప్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్? విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే ప్రశ్నలు వేయకూడదని కాదు. ఆనెస్ట్గా నువ్వు ప్రశ్నలు వేయొచ్చు. మరియమ్మ ప్రశ్న వేసింది, ఇది ఎలాగ జరుగును? దూత అంది, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు అంటే ఇది ఎలాగ జరుగును? నేను పురుషుని ఎరుగని దాననే. ఇట్స్ అన్ ఆనెస్ట్ క్వశ్చన్. ప్రభు చెప్పాడు, అమ్మా ఇది నీ వల్ల కాదు, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీవు గర్భవతి అవుతావు. మరియమ్మ ఏమన్నా, లేదు ప్రభా నాకు కొంచెం చూపిస్తావా, డయాగ్రామ్ వేసి చూపిస్తావా, ఇది నాకు అర్థం కావట్లేదు, కొంచెం అర్థం అయ్యేటట్టు చెప్తావా, ఇవన్నీ అని చెప్పిందావా? ఆమెముంది, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లే. ఒకవేళ నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకోవాలన్నా నాకు అంత బుర్రలేదు. అమ్మ మరియమ్మ వయసు ఎంతమ్మా? యేసు ప్రభు జన్మనిచ్చినప్పటికి 15-16 సంవత్సరాలు యవనోస్తరాలేమా? షీజ్ ఎ యంగ్ టీనేజ్ గర్ల్. ఆ టైంలో బయాలజీ గురించి మాట్లాడితే నాకు ఏం అర్థమవుతుంది? ఇదిగో అమ్మా ఇది బయాలజికల్ సిస్టము, ఇదిగో నీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇది పరిశుద్ధాత్ముడు ఈ లక్షంగా వస్తాడు అని ఇవన్నీ బయాలజీ క్లాస్ తీసుకుంటే అర్థమయ్యేది కాదు ఇది. మరి ఏమంది ఇది ఎలా చేరు ప్రభా, నా పెళ్లి కాలేదు కదా. ఇట్స్ ఎన్ ఆనెస్ట్ క్వశ్చన్. ప్రభా అన్నాడు ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది పో అన్నాడు. మరి ఏమంది, ఓకే ప్రభా నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు, బట్ స్టిల్ ఐ ట్రస్ట్ యూ. దేవుని అందు విశ్వాసం ఉంచమండి తెలుసా? కొంతమంది అనుకుంటారు నాకు బాగా అర్థమైన తర్వాత విశ్వాసం ఉంచా. నువ్వు ఒకవేళ బాగా అర్థం చేసుకోవడానికి విశ్వాసం ఉంచాలంటే నీ జీవితంలో నీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? దేవుడి గురించి ఎవరికి ఎప్పుడు కూడా అర్థం కాదు. దేవునికి మనకి మధ్యలో ఇన్ఫైనైట్ గ్యాప్ ఉంది. దేవుని ఏం చెప్పమంటావు నీకు? సైన్స్ ఏం చెప్పమంటావు? ఈ సృష్టిలో ఉన్న సైన్స్ అంతా అసలు మనం కనుక్కోగలిగామా మానవుడు? ఇప్పుడు ఈ సైన్స్ అంతా దేవుని క్లాస్ తీసుకొని చెప్పమంటావా? ఈ యూనివర్స్లో ఎంత సైన్స్ ఉందో, ఈ యూనివర్స్లో ఎంత టెక్నాలజీ ఉందో దేవుని చెప్పమంటావా? ఈరోజు ఆఫ్టర్ ఆల్ మానవుడు తనకున్నటువంటి లిమిటెడ్ అండర్స్టాండింగ్తో వాడు కనిపెడితే మనము ఆశ్చర్యపోతున్నాం, ఏమబ్బా ఈ పరిజ్ఞానం అని. మరి దేవుడు కలగజేసినటువంటి ఆఫ్టర్ ఆల్ మానవుడికే ఇంత పరిజ్ఞానం ఉంటే దేవునికి ఎంత పరిజ్ఞానం ఉండి ఉండాలి? ఆయనకి ఎంత పరిజ్ఞానం లేకపోతే ఇటువంటి యూనివర్స్ ఆయన డిజైన్ చేశాడు? ఆయనకి ఎంత పరిజ్ఞానం లేకపోతే ఇటువంటి టెక్నాలజీ దేవుడు మనకి ఇచ్చాడు? ఆలోచించారా? ఏ ఇప్పుడు దేవుని కూర్చొని నీకు వివరించమంటావా? కొంతమంది అంటారు ప్రభా నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పు. ఏంటి అర్థమయ్యేది? నీకు అర్థం కాకపోయినా నమ్మటం నేర్చుకో. నువ్వు అడగాల్సింది ప్రభా నాకు అర్థం చెప్పని కాదు, నాకు నమ్మేటట్టు సహాయం చేయి ప్రభా అని అడుగు. యు కాంట్ అండర్స్టాండ్ గాడ్. మరియమ్మ సైన్స్ పాఠం అడగలే, ప్రభా ఇది ఎట్టా జరుగుద్ది, నాకు కొంచెం దీనిలో తీరి చెప్పు ప్రభా అనలే. ఆమె ఏమంది? రెండు మాటలంది. ఎటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని కనుపరుచుకుంది. ప్రభా నీ దాసురాలనంది, నీ మాట చొప్పున నాకు జరుగుననంది. ఇదే లూకాసు వార్తలో పైన గనక మీరు చెబితే ఇంకో ఫ్యామిలీతో కూడా దేవుడు ఇదే మాట చెప్తాడు. ఎవరా మాట? ఎవరాళ్ళిద్దరు? జకర్యా, ఎలిజబెత్. జకర్యా కూడా దేవుని దూత ప్రశ్నించాడు, ఇది ఎట్లా సాధ్యం? కానీ జకర్యానేమో దేవుడు మోగవాణ్ణి చేశాడు, మరియమ్మని దేవుడు ఏం చేయలే. కారణం ఏమై ఉండొచ్చు? మరియమ్మ దేవుని మాటను నమ్మింది, జకర్యా దేవుని మాటను నమ్మలా. నమ్మకపోగా హ్యూమన్ రీజనింగ్ ఇస్తున్నాడు ప్రభా ఇది ఇంపాసిబుల్ ప్రభా. 1 నేను ముసలోడ్ని, 2 మా ఆవిడ ముసల్ది. మీ ఆడ గురించి తక్కువ మాట్లాడితే దేవునికి ఇష్టం ఉండదము, అవునా? ఆదాం అదే తప్పు చేశాడు. నాదేం ప్రభా, మా ఆవిడని ఇచ్చావు కదా, ఆమెను అడుగు, అవునా? జాగ్రత్త అమ్మా, ఎట్టబడితే అట్ట మాట్లాడమాకండి భార్యల్ని భర్తలను పట్టుకొని. బీ కేర్ఫుల్.
జకర్యా అంటున్నాడు, నేను నమ్మను, నమ్మకపోవడానికి నాకు కారణాలు ఉన్నాయి. ఏంటా కారణాలు? నేను ముసలోని, మా ఆవిడ ముసలిది. ప్రభు అన్నాడు, నువ్వు నమ్మక, అయిపోయింది. పుట్టేదాకా దేవుడు నోరు మూసాడు. ఒకళ్ళు దేవుడు ఉదయకాల సార్ మన జీవితాలు అలా పనిచేస్తే ఎంతమంది సైలెంట్గా చర్చికి వస్తాం మనం కదా. ఇఫ్ గాడ్ డస్ ద సేమ్ థింగ్. దేవుని మాట నమ్మట్లేదు కాబట్టి మీ నోర్లు మూతబండుగాక అని దేవుడు అంటే వచ్చే ఆదివారం ఎంతమంది నోర్లతో వస్తారు మందిరానికి? దేవుని కృప, దేవుడు ఆ పని చేయాల. జకర్యా విషయంలో చేసినట్టు అవునా? మరియా విషయంలో ఎందుకు ఆ పని చేయాల దేవుడు? బికాస్ మేరీ షీ ట్రస్టెడ్. మేరీకి అర్థమైందా? అర్థం కాలే. అర్థం కాకపోయినా దేవుని మాట నావిడ నమ్మగలిగింది. నమ్మి ఏమంది? వాలంటరీగా, ప్రభా నేను నీ దాసురాలను, అంటే ప్రభు దగ్గర అంటుంది, లార్డ్ ఐఎమ్ యువర్ స్లేవ్. స్లేవ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇష్టము లేనటువంటి వాళ్ళు. ద వన్ హూ డజంట్ హ్యావ్ విల్ ఈజ్ ఎ స్లేవ్. స్లేవ్కి విల్ ఉండదు, మాస్టర్ యొక్క విల్లే స్లేవ్ యొక్క విల్ అవుతుంది. మరియమ్మ అంటుంది, ప్రభా నీ మాటకు నేను దాసురాలను. దాని అర్థం ఏంటి తెలుసా? నా చిత్తం కాదు, నీ చిత్తం నా జీవితంలో జరగాలి. మా ఆశీర్వాదం ఊరికే రాదు, కటాక్షం ఊరికే రాదు. ఏవి దేవుని కొరకు బలంగా తీసుకున్న నిర్ణయాలు, ఏది దేవుని కొరకు బలంగా తీసుకున్నటువంటి కమిట్మెంట్? రెండోది ఏమంది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాటను తీసుకొని వచ్చాడు గబ్రియేల్ దూత. జకర్యా ఆర్గ్యూ చేశాడు, అమ్మా దేవుని మాటతో ఎప్పుడు ఆర్గ్యూ చేయమాకండి, ఇట్ ఈస్ నాట్ గుడ్. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాల్సిందే. ఆ పాస్టర్ గారు ఇదెట్టగా అదెట్టగా, నో 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 నో, యూ కెనాట్ ఆర్గ్యూ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏ చెప్పిందో అది చేయి. అది చేయలేకపోతే నేను తప్పు చేశానని చెప్పు, అంతేగాని సమర్థించుకోమాక. దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా మళ్ళా నువ్వు చేసిన తప్పుని సమర్థించుకుంటావు, అది జ్ఞానం లేనితనం కాదు. వాట్ ఇస్ దట్ యు వాంట్ అచీవ్? ఏం సంపాదిద్దామని? మరియా మార్గం చేసిందా దేవుని మాటకి? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె మాటల్లో ఆమె విధేయత కనపడుతుంది దేవుని వాక్యానికి. ఎటువంటి విధేయత చూపించింది? ఇన్ స్పైట్ ఆఫ్ షేమ్, మరియమ్మ జీవితాంతం ఒక నిందను మోసింది. ఏంటో తెలుసా నింద? మ్యారేజ్ కాకముందే ఆవిడ కుమారుణ్ణి కంది అనేటువంటి ఒక నిందను ఆమె జీవితాంతం మోసింది. అంటే దేవుని మాటకు లోబట్టం కొరకు షేమ్ వస్తుందంటే దట్స్ ఓకే, ఐ విల్ బేర్ ద షేమ్. మీలో ఎంతమంది దేవుని మాటకు లోబట్టం వల్ల మీ స్నేహితుల మధ్యలో మీకు సిగ్గు కలుగుతుంది, దేవుని మాటను పక్కన పడేశారు? మరి దేవుని కృపను ఏ రకంగా పొందుకుంటాం? ఒబీడియన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ హార్డ్ సర్కమ్స్టెన్సెస్. మరియమ్మ ఎన్ని కఠిన పరిస్థితులు గుండా వెళ్ళింది, ట్రావెల్లో ఆమెకి కష్టమైంది, తర్వాత పిల్లవాడిని జన్మనిచ్చినప్పుడు దేర్ వాజ్ నో రూమ్. పిల్లవాడిని జన్మనిచ్చిన తర్వాత భర్త చాలా యంగ్ ఏజ్లో చనిపోయాడు. తర్వాత మరియమ్మ కళ్ళ ముందే యవనస్తుడైనటువంటి కుమారుడు చనిపోయాడు. సిమియోన్ అన్నాడు కదా, మరియమ్మ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఏ రకంగా ఉండబోతుందంటే నీ హృదయంలో ఉండి ఖడ్గము తూసుకొని పోబోతుంది. మరియమ్మ వెనకాడిందా? శ్రమకు వెనకాడిందా? ఇబ్బందికి వెనకాడిందా? ఈరోజున చిన్న ఇబ్బంది వస్తే మందిరాన్ని వెగ్గొడతావే, ఈరోజున చిన్న ప్రాబ్లం వస్తే ప్రార్థన ఎగ్గొడతావే. ఏంటమ్మా మన కమిట్మెంటు? ఏంటి పెద్ద మనం దేవుని కోసం జీవించింది? ఏంటి దేవుని కోసం మనం సాధించింది? మరి దేవుని యొక్క సమృద్ధి జీవాన్ని మనం ఏ రకంగా పొందుకుంటాం? అటువంటి విశ్వాసాన్ని మనం కనపరచగలుగుతున్నామా?
ప్రభు ఇక్కడ ఒక పోలిక తీసుకొస్తాడు. నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించుంది. అంత మాత్రమే కాదు, నిజానికి లూకా వాడుతున్నటువంటి ఆ లాంగ్వేజ్ ఏ రకంగా ఉందంటే, అబ్రహాము శారాలకి మధ్యలో మరియమ్మకి మధ్యలో ఉన్నటువంటి కాంట్రాస్ట్ని ఆ వాక్య భాగంలో చూపిస్తాడు. నిజానికి అబ్రహాము శారా కానీ ఎలిజబెత్ జకర్యా కానీ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కామన్ డినామినేటర్ ఏంటనే కనుక చూస్తే, ఇద్దరు ముసలివాళ్ళు, ఇద్దరికీ పిల్లలు లేరు, ఇద్దరు కూడా తమకున్నటువంటి హోపుని వదిలిపెట్టారు, ఇద్దరు కూడా దేవుని దూత కనపడి ఇదిగో మీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడటం జరిగింది. శారాతో ప్రభు అన్నాడు, ఏమా దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా అంటే, మరియమ్మతో కూడా ప్రభు అదే మాట అన్నాడు, ఇది దేవునికి అసాధ్యమైన విషయం కాదన్నాడు. ఎప్పుడైతే శారా నీవు తల్లివవుతావు అనేటువంటి మాట ఆమెకి చెప్పబడిందో, శారా పక్కపక్కన నవ్వింది. కానీ మరియమ్మ ఎక్కడ నవ్వలా, మరియమ్మ ఎక్కడ కూడా దేవుని మాటను అవిధేయత చూపించలా, చాలా అద్భుతంగా సంతోషముగా ఆవిడ ప్రభు యొక్క మాటను ఆవిడ అంగీకరించింది. అంత మాత్రమే కాదు, తన జీవితాంతం దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ముందు కొనసాగటానికి ఆమె నిర్ణయం తీసుకుంది. అటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి వాళ్ళు, అటువంటి విశ్వాసాన్ని కనుపరిచేటువంటి వాళ్ళు, వాళ్ళు మాత్రమే దేవుని యొక్క కృపను పొందుకుంటారు, వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సమృద్ధి జీవాన్ని అనుభవిస్తారు. యువదేకా సమయంలో నువ్వు ఒకవేళ దేవుని మాటను ఇంకా నువ్వు నమ్మలేకపోతే, నిత్య జీవితాన్ని ఇంకా నువ్వు పొందుకోకపోతే, మొట్టమొదటిగా నువ్వు నిత్య జీవితాన్ని పొందుకోవాలి. మారు మనసు పొంది నీ పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకో, అది ఫస్ట్ స్టెప్. కానీ మారు మనసు పొందాను అనుకున్నటువంటి వాడవు నీవు, సమృద్ధి జీవితాన్ని పొందుకోవటానికి ఏం చేయాలి? మరియమ్మ చూపించినటువంటి విశ్వాసాన్ని కనుపరచాలి, మరియమ్మ చూపించినటువంటి విధేయతను చూపించాలి, మరియమ్మ చూపించినటువంటి కమిట్మెంట్ చూపించాలి. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి కమిట్మెంట్ చూపిస్తామో, దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో సమృద్ధి జీవితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఆయన పేరు విలియం బోడెన్. ఈయన అమెరికా దేశంలో చికాగోలో ఒక మల్టీ మిలియనీర్ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఇతను హై స్కూల్ పాస్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బహుమానం ఇచ్చారంట. ఏంటి ఆ బహుమానం అంటే, అరౌండ్ ద వరల్డ్ తిరిగి రమ్మని. 1904 ఇది సంగతి చెప్తుంది. అరౌండ్ ద వరల్డ్ తిరిగి రమ్మని వానికి టికెట్లన్నీ కొని, వెళ్ళరా నువ్వు చక్కగా ప్రపంచమంతా తిరిగిరా అని వాళ్ళ హాలిడేస్ ఇచ్చారంట పేరెంట్స్, వీడు బాగా చదువుకొని ఏమంటారు హై స్కూల్ పాస్ అయ్యాడని. సరే ప్రపంచం అంతా తిరుగుతా మిడిల్ ఈస్ట్కి వచ్చాడు, ఏషియాకి వచ్చాడు, తర్వాత యూరప్కి వెళ్ళాడు. ఇవన్నీ ఆ దేశాలు సంచరిస్తున్నప్పుడు ఆయనకి ఎవరైతే అవసరతలో ఉన్నటువంటి ప్రజలు చూసినప్పుడు ఈయన హృదయం ద్రవించిపోయిందంట. ద్రవించిపోయి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. హీ వాంటెడ్ టు బికమ్ ఏ మిషనరీ. ఏ మిలియనీర్ బికమింగ్ ఏ మిషనరీ అంత చిన్న విషయం కాదు, అవునా? చదవలేనటువంటి వాడు, డబ్బు లేనటువంటి వాడు సేవకు వచ్చినోడు కాదు ఈయన. చదువు ఉన్నటువంటి వాడు. ఈయన ఏల్ యూనివర్సిటీలో చదివాడు. అమెరికాలో చాలా పాపులర్, ఏమంటారు ఐవీ లీగ్ యూనివర్సిటీ అది, ఏల్ యూనివర్సిటీ అంటే, దానిలో చదివాడు ఈయన. కానీ ఈయన ఎప్పుడైతే ఆ ప్రపంచ యాత్ర చేశాడో, ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఏమని, ఐ వాంట్ టు బికమ్ ఏ మిషనరీ. అప్పుడు ఆయన బైబిల్ వెనకాల ఒక వాక్యం రాసుకున్నాడంట, నో రిజర్వ్స్. దాని అర్థమేంటి, నాకు ఎటువంటి రిజర్వేషన్ లేదు, దేవుని కొరకు నేను నిర్ణయం తీసుకుంటాను, నేను మిషనరీగా అవుతాను అన్నట. ఏల్ యూనివర్సిటీలో ఆయన చదివేటువంటి టైంలో చాలా క్యాంపస్లో బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసి
అనేక మందిని సువార్త ప్రకటించాడంట. సువార్త ప్రకటించిన తర్వాత ఏల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆయన అన్నాడు, నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్తానని చెప్పి ఆయన ప్రిన్స్టన్ థియలాజికల్ సెమినరీకి వెళ్ళాడంట. ఏల్ యూనివర్సిటీలో చదవటాన్ని బట్టి ఆయనకి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆ ఉద్యోగాలన్నీ కాల్దనుకొని ఆయన థియలాజికల్ సెమినరీకి బైబిల్ కాలేజీకి వెళ్ళి ఆయన బైబిల్ కోర్సెస్ చేయటం మొదలుపెట్టాడంట. అప్పుడు తన బైబిల్ వెనక ఇంకొక వాక్యం రాసుకున్నాడు, నో రిట్రీట్, వెనక్కి తిరిగి వెళ్ళేటువంటి పని లేదు అని డేట్ వేసుకున్నాడు. మొదటిసారి ఏమన్నాడు, మిషనరీగా నిర్ణయం తీసుకున్నప్పుడు నో రిజర్వ్, నాకేం రిజర్వేషన్స్ లేవు, దేవుని మాటను నేను పాటిస్తాను అని డేట్ వేసుకున్నాడు. రెండవసారి నిర్ణయం తీసుకున్నప్పుడు నో రిట్రీట్, వెనక్కి వెళ్లే పనే లేదు, దేవుని కొరకు నిర్ణయం తీసుకుంటాను అన్న తర్వాత ఆయన చైనాకి మిషనరీగా వెళ్ళటానికి ఆయన నిర్ణయం తీసుకొని ఆయన ప్రిపేర్ అవుతూ చైనాకి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఆయన ఈజిప్ట్లో ఆగాడంట. ఈజిప్ట్లో ఆగి అక్కడ ఆయన చైనా కొరకు ప్రిపేర్ అవుతూ ఉంటున్నటువంటి కొన్ని దినాలకి ఆయనకి సెరిబ్రల్ మలేరియా వచ్చి ఈజిప్ట్లో చనిపోయాడు. చనిపోతే అప్పుడు ఆయన బైబిల్ వెనక వాళ్ళు చూసినటువంటి పదం ఏంటో తెలుసా, నో రిగ్రెట్స్. చాలా మంది అనుకున్నారు, ఒరే ఈ యవనసుడు ఏంట్రా లైఫ్ జీవితం వేస్ట్ చేసుకున్నాడు, 25 సంవత్సరాలు చచ్చిపోయాడు. కానీ దేవుని కొరకు బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అమ్మా, దేవుని కొరకు నిర్ణయం తీసుకోవటం అంటే మన మినిస్ట్రీ చేస్తేనే ఫ్రూట్ఫుల్ అని కాదా అని అర్థం. నీ కమిట్మెంట్ చాలు టు బ్రింగ్ యు ఎ బ్లెస్సింగ్. జిమ్ ఎలియట్ మినిస్ట్రీ చేశాడా? చేయలే. మినిస్ట్రీ చేయకముందే చచ్చిపోయాడు ఆయన. కానీ మరి ఆయన లైఫ్ వేస్ట్ అయిందా? కాదే. ఈయన మినిస్ట్రీ చేశాడా? చేయలే, చేయకముందే చచ్చిపోయాడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ మెచ్యూరిటీ ఎంతంటే ఆయన రాసుకున్నాడు, ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. నేను దేవుని మాటకు లోబడ్డాను, దేవుని మాటకు ప్రతిస్పందించాను, దాని ప్రకారమే నా జీవితంలో నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారం దేవుడు ఏ రకంగా నడిపించుకుంటాడో అది ఆయన ఇష్టం. ఆయన నాకు అవకాశం ఇస్తే ఆయన కొరకు బతుకుతాను, ఆయన కొరకు పనిచేస్తాను. ఆయన అవకాశం ఇవ్వకపోతే దట్స్ ఓకే, నా కమిట్మెంట్ విషయంలో వెనక్కి తీసే పనే లేదు అని చెప్పి తన జీవితాన్ని ముగించాడు. దేవుడికి అటువంటి వాళ్ళు కావాలి, ద పీపుల్ హూ కెన్ షో ద కమిట్మెంట్. ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఎటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నాం? మరియమ్మ జీవితాన్ని దేవుడు మన ముందుంచాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మొట్టమొదటి ప్రశ్న, నీకు నిత్య జీవితం ఉందా? నిత్య జీవితం నువ్వు సంపాదించేది కాదు, నీకు ఉచితంగా ఇవ్వబడేది. ఒకళ్ళు ఇంకా నీవు మారు మనసు పొందకుండా ఉంటే దేవునికి నీ జీవితాన్ని అప్పగించడానికి నీకున్నటువంటి ఆటంకం ఏంటి? ఇప్పుడే ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించి దేవుడిచ్చేటువంటి నిత్య జీవితాన్ని నువ్వు పొందుకుంటావా? ఒకవేళ నువ్వు నిత్య జీవితాన్ని పొందుకున్నటువంటి విశ్వాసివైతే నీకు సమృద్ధి జీవం ఉందా? సమృద్ధి జీవం ఊరికే రాదు, నీ కమిట్మెంట్ని బట్టి వస్తుంది, నీ విశ్వాసాన్ని బట్టి వస్తుంది, నీ ఒబీడియన్స్ని బట్టి వస్తుంది. మరియమ్మ జీవితాన్ని దేవుడు మన ముందుంచుతున్నాడు. నోవహు ఆ రకంగా పొందుకున్నాడు, అబ్రహాము ఆ రకంగా పొందుకున్నాడు. దేవుని వాక్యంలో అనేక మంది దేవుని మాటకు విధేయత చూపించడాన్ని బట్టి వాళ్ళు సమృద్ధి జీవితాన్ని పొందుకున్నారు. యుద్ధకాల సమయంలో సమృద్ధి జీవితం నీ జీవితంలో ఉందా?
అటువంటి సంతోషం నీ జీవితంలో ఉందా? దేవుని సన్నిధిలో పరిశీలించుకుందామా, పరీక్షించుకుందామా, సరిచేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాద దశలు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ చూచిన కృపను బట్టి ప్రభువా మీకు వందనాలు. నీ వాక్యం మాతో మాట్లాడుతుండగా లోబడే మనస్సును మీరు మాకు దయచేయండి. మరియమ్మకున్నటువంటి విశ్వాసం, మరియమ్మకున్నటువంటి కమిట్మెంట్ ప్రభా, మరియమ్మకున్నటువంటి ఒబీడియన్స్ ప్రభా మా ముందు మీరు ఉంచుండగా మా జీవితాల్లో నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాం. ప్రభా సమృద్ధి జీవితాన్ని పొందుకోవటానికి ఇష్టపడుతున్నాం. ఇకను రాబోయే దినాల్లో మీ కొరకు మీకు మహిమ తెచ్చే రీతిగా మా జీవితాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఎవరి కుటుంబంలో ఎటువంటి అవసరమయ్యో నీవు ఎరిగినటువంటి దేవుడు గనుక మీ సమయంలో, మీ చిత్తంలో, మీ ఉద్దేశంలో ప్రతి అవసరతను మీరు తీర్చి మీ రక్షణ, మీ భద్రత ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ నా తండ్రి, పరలోకొందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడం భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహార నేడు మాకు దయచేయండి. మా అనస్సులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మ చోదుల తెగ దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం మీరైనా తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వరకు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశాతో నమ్మియుద్నాము నీ సత్య వాగ్దత్తము ఈమా హిమీద కృమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్షాంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అమ్మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. కొంతమంది లేటుగా వచ్చారు కనుక దయచేసి గమనించండి. ఈ వారంలో నేను పాస్టర్ గారు మేళకి వస్తాం. ఎందుకంటే క్యారల్స్ లేవు కాబట్టి మేమిద్దరం వస్తాం, ప్రార్థన చేసి వెనక్కి తిరిగి వస్తాం. ఎవరింట్లో కూడా ఏమీ పుచ్చుకోం. ఓకే, ఒక 5 నిమిషాలు ఉంటాం. దట్ ఈస్ ద పర్పస్. కాబట్టి మేళ్లకు మేము రావాలనుకుంటే మీ పేర్లు, మీ ఫోన్ నంబర్లు ఈ షీట్లో రాయండి. అప్పుడు మేము ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాం. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 రోజుల్లో కూడా మేము క్విక్ విజిట్ చేస్తాం. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మీ పేర్లు రాయండి. కాబట్టి రాస్తే మీళ్ళకి మేము వచ్చేస్తాం. అది తర్వాత శుక్రవారం నాడు, శుక్రవారం కాదు శనివారం నాడు క్రిస్మస్ సర్వీస్ ఇక్కడ మనకి మార్నింగ్ 8 to 9:30 ఉంటుంది. కాబట్టి ఆ విషయం గమనించండి. నేను ఇక్కడ ముగించుకొని NTPCకి వెళ్ళాలి కనుక 8 to 9:30 మనకి ఇక్కడ క్రిస్మస్ సర్వీస్ ఉంటుంది. అలానే NJDలో ఈవినింగ్ మనకి క్రిస్మస్ సర్వీస్ అక్కడ ఉంటుంది. NJD చర్చ్ కోసం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు కనుక దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఓకే, ఈ వారం బైబిల్ స్టడీ ఉండదు, స్త్రీల కూడిక ఉండదు. వచ్చే వారం మనకి 2 రోజులు ఇయర్ ఎండింగ్ ప్రేయర్స్ ఉంటాయి. 28వ తారీఖు NJDలో ఇయర్ ఎండింగ్ ప్రేయర్ ఉంటుంది. వచ్చే వాళ్ళు నాకు చెప్పండి, ట్రావెల్ అరేంజ్ చేస్తాం, అక్కడ టిఫిన్ అరేంజ్ చేస్తాం. 29వ తారీఖు మటుకి దువ్వాళ్ళలో మనకి ప్రేయర్ జరుగుద్ది. ట్రావెల్ ఉండదు, టిఫిన్ ఉండదు. ఓకే, కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అలానే వాచ్ నైట్ సర్వీస్ కూడా 31st evening 8:00 స్టార్ట్ అవుతుంది. 1st తారీఖు కూడా మార్నింగ్ 10:30కి మనకి న్యూ ఇయర్ సర్వీస్ ఉంటుంది, ఫాలోడ్ బై లంచ్. కాబట్టి ఆ విషయాలు మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఒకరినొకరు పలకరించుకుని మేళ్ళకు మీరు వెళ్ళచ్చు.